ఆ మధ్య ఒక ఆయన వచ్చాడు, స్వామివారు మిమ్మల్ని చూడటానికి వచ్చానండి, నిన్ననే వద్దామని మీకు ఫోన్ చేశాను రాలేకపోయినాను. ఓ అట్లా అన్న, ఎందుకని నేను ఎందుకు అడగటం? కానీ ఆయన చెప్పకుండా ఉండలేకపోయినాడు. నిన్న నా దగ్గరికి శివుడు వచ్చాడు, ఒక గంట సేపు మాట్లాడుతూ కూర్చున్నాడు. ఇవాళ బయలుదేరదాం అనుకుంటుంటే విష్ణుమూర్తి వచ్చాడు, ఆయన 45 మినిట్స్ మాట్లాడాడు, అందువల్ల కొంచెం ఆలస్యంగా వచ్చానండి అన్నాడు. అయితే ఎందుకు వచ్చారన్న, నాకేదో ఫలానా బాధ ఉన్నది, ఆ బాధ తగ్గించమని అడగటానికి వచ్చాను అన్నాడు. శివుడితో విష్ణువుతో మాట్లాడేవాడికి నేను నీ బాధ తగ్గించటం ఏమిటయ్యా అన్నాను. వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ పనులు చేయటం లేదండి అన్నాడు. అంటే ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే భ్రాంత దర్శనములు, భ్రాంతి. దేవతలు కనిపించారు మాట్లాడుతున్నారు అనేటువంటి ఓ భ్రాంతి, అది కొంతమందికి మానసికమైనటువంటి వికృతులు ఇవన్నీ కూడా. నిజంగా మా ప్రాచీన కాలంలో మహనీయులు మహర్షులు వాళ్ళ మనం రామకృష్ణ పరమహంస వంటి వాళ్ళ జీవితాలు చూస్తాం, అనేక సంవత్సరాలు కష్టపడి కష్టపడి తపస్సు చేస్తే ఒకసారి కనిపిస్తారు. అంతేగాని రోజు వెళుతూ డైలాగ్స్ చెప్తూ కూర్చోవటం ఉండదు. తీవ్ర దేవతను ఉపాసించేటువంటి వ్యక్తులు మామూలు సాత్విక దేవతలకైతే ఏదో పాలు పండ్లు ఏదో స్వీట్స్ ఏవో పెడితే చాలు, కానీ తీవ్ర దేవత అయితే వాళ్ళకు తీవ్ర ద్రవ్యాలు నైవేద్యం పెట్టాలి, ఎక్కువ నైవేద్యాలు పెట్టాలి. అంతేకాకుండా కాస్త బలులు ఇవ్వాలి. బలులు అంటే జంతు బలులు అందరూ ఇవ్వలేరు. దక్షిణాచార మార్గంలో అయ్యేటైతే గుమ్మడికాయ బలి, ఎర్రన్నం బలి, అట్లనే మినుములు పెరుగు కలిపిన పదార్థం బలి, కొబ్బరికాయ బలి, ఇలాంటి బలులు కనీసం సమర్పించాలి. అవి చేయకుండా జన్మాంతర సంస్కారం వల్ల, పూర్వజన్మ ప్రేరణ వల్ల, అప్పుడున్నటువంటి గురువులు వాళ్ళ యొక్క అనుగ్రహం సహజంగా ఈ జీవితాల మీద పడుతూ ఉంటుంది. ఆ అనుబంధం తీవ్రమైంది. వాళ్ళు సిద్ధగురువులు అయ్యేటట్టయితే తమ శిష్యులను ఎక్కడ పుట్టినా వాళ్ళు విడిచిపెట్టరు. విడిచిపెట్టక వాళ్ళను వచ్చి వాటికి గుర్తు చేసి సాధన వాళ్ళు చేయించి అన్నీ స్మరణ వచ్చేటట్లుగా చేస్తారు. అదేవిధంగా నాకు అనేక కారణాల వల్ల అనేక మహనీయులతోటి అనుబంధం కలిగింది. ఆ అనుబంధం కొన్ని స్వప్నానుబంధాలు, కొన్ని లౌకికమైనటువంటి అనుబంధాలు. ఈ లౌకికమైన అనుబంధాలు, స్వప్నంలో సిద్ధగురువులు కనపడటం, వాళ్ళు మంత్రోపదేశాలు చేయటం, అలానే దేవతలు కనపడటం, వాళ్ళు మంత్రాలు ఉపదేశించటం, యోగినులు కనపడటం, యోగులు కనపడటం, ఇవన్నీ కూడా ఎన్నో జరిగినాయి. వాళ్ళలో కొన్ని పేర్లు, కొన్ని పేర్లు తెలిసినవి ఉన్నాయి, కొన్ని అప్పటికి తెలియనటువంటివి ఉన్నాయి. అయినప్పటికీ కూడా లౌకికంగా చాలా చిన్న వయస్సులో నాకు మంత్రోపదేశం చేసినటువంటి వ్యక్తి కర్నూలు జిల్లాలో పసుమాముల సుబ్బరాయ శాస్త్రి గారిని, ఆయన దత్తాత్రేయ మంత్రోపాసకుడు. ఆయన అనేక కోటానుకోట్ల దత్త మంత్రం చేసి సిద్ధిని పొందినటువంటి, మంత్రసిద్ధి పొందిన వ్యక్తి. ఆయన దత్త సంప్రదాయాన్ని నాలోకి ప్రవేశపెట్టాడు. అలానే నాగ విద్యలు మొదలైనటువంటి అనేక విద్యలు ఆయన నేర్పడం జరిగింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయా మంత్రాలు చేస్తూ ఉండటం, ఆ మంత్రాల వల్ల అనుగ్రహం రావటం. మంత్రశాస్త్రంలో ఒక్క ప్రత్యేక సంప్రదాయం ఉంది. ఏమిటంటే ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి. ఒక మహావిద్య కనుక నువ్వు సాధించగలిగితే ఆ తర్వాత ప్రతి మంత్రానికి ఎవరి దగ్గరకు వెళ్ళి ఉపదేశం పొందవలసినటువంటి అవసరం లేదు. అవి అతడు గ్రంథాన్ని చదివి చేయొచ్చు. ఎందుకంటే ఈ మంత్రసిద్ధి మొదటిది లభించినప్పుడు ఆ దేవతే గురువు అవుతుంది. ఆ దేవతను స్మరించి తర్వాత ఏ మంత్రం చేసినా ఆ దేవత అనుగ్రహం వస్తుంది. ఉదాహరణకు రామకృష్ణ పరమహంస జీవితంలో ఆయన కాళీ సాక్షాత్కారాన్ని పొందిన తర్వాత ఎందరో దేవతలను చూడాలి అన్న కోరిక కలిగింది ఆయనకు. జపమాల పట్టుకొని ఆయన ఒక 108 సార్లు ఆ మంత్రం చేసేసరికి ఆ దేవత వచ్చి ఎదురుగా నిల్చుండేది, కనిపించేది. ఆయన అంటాడు, నేను ఎందరో దేవతలను ఇలా చూశాను కానీ లలితాదేవి అంత సౌందర్య స్వరూపిణి అయిన దేవత మరొకరు కనపడలేదు. మహాద్భుత దివ్య సౌందర్యము లలితాదేవిది అని అంటాడు ఆయన. అలా ఆ మంత్ర సాధనలో ముందుకు వెళ్ళగలిగిన తర్వాత, గురు కృప వల్ల ముందుకు వెళ్ళగలిగిన తర్వాత ఏ మంత్రాన్నైనా చేసేటువంటి హక్కు అధికారం సాధకుడికి వస్తుంది. ఆ మార్గంలో నేను ప్రధానంగా వజ్ర వైరోచని చిన్నమస్త సాధన చేశాను. ఆ చిన్నమస్త సాధన, అది ఆ దేవత యందు ఉన్నటువంటి తీవ్రమైన అనుగ్రహం, అభిమానం,
దాన్ని కలగటానికి కారణం కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని యొక్క జీవితాన్ని జీవిత చరిత్రను చదవటం. ఆయన నాకంటే కొంచెం ముందు తరం వాడు. ఆయన గ్రంథాలు చదివాను, ఆయన వల్ల ప్రభావితుండైనాను. ప్రభావితుండై ఆ మార్గంలో ఆ మంత్రం చేశాను. ఆ దేవత అనుగ్రహించింది అనేక విధములైనటువంటి కరుణల స్వరూపాన్ని, కరుణాస్వరూపాన్ని చూపించింది. ఎన్నో ఆపదల నుండి, కష్టాల నుండి రక్షించింది. ఆ రక్షిస్తున్న విషయం తెలుస్తూ ఉండేది కూడా, ఈ ఆపద వచ్చింది దీన్ని ఎట్లా. ఆ మంత్రం చేస్తే ఆ దేవత యొక్క అనుగ్రహం కనిపించేది, తెలిసేది, ఆ ఆపద తప్పిపోయేది. ఇలా జరుగుతూ ఉండగా ఉండగా కొన్నాళ్లకు రాధికా ప్రసాద్ మహారాజ్ అనేటువంటి రాధాభక్తునితో అనుబంధం కలిగింది. మహనీయుడైన ఆ యోగి ఆయన మరొక మాధ్యమం ద్వారా నాకు మంత్రోపదేశం చేయించారు. అంటే దీంట్లో ఒక ప్రధానమైన అంశం కూడా ఏమిటంటే, గురువు శిష్యులకు మంత్రం చెప్పొచ్చు. కొన్ని సంప్రదాయాలలో స్త్రీల చేత చెప్పించటం కూడా ఉంది. ఆయన ఒక యోగిని చేత ఆ యోగినిలోకి దేవతను పిలిపించి ఆవాహనం చేసి ఆ దేవత ద్వారా ఆ యోగిని శరీరంలో నుండి వాక్కు వచ్చేటట్లుగా చేశారు. అలా ఆ రాధా మహాలక్ష్మి అని అంటారు ఆమెను, రాధా సంప్రదాయంలోకి ప్రవేశించటం జరిగింది. రాధా మంత్రం ఎన్నో లక్షలు 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 కోట్లు చేయటం జరిగింది. దివ్యానుభవాలు వచ్చినాయి, ఆనందం కలుగుతున్నది, పరిపూర్ణ సంతృప్తి కలగలేదు. ఇంకా సంతృప్తి కలగలేదు. రాధాదేవి పరిపూర్ణమైన అనుగ్రహాన్ని సాధించాలి అని అంటే ఒక మహాసిద్ధుడు బృందావన యోగి ఆయన కనిపించి, నువ్వు బృందావనం రా, బృందావనం వచ్చి అక్కడ తపస్సు చేయి, కొద్ది రోజులు చేయి చాలు, ఆ క్షేత్ర ప్రభావం అక్కడ చేస్తే నీకు పరిపూర్ణత లభిస్తుంది, పరిపూర్ణ సిద్ధి కలుగుతుంది అన్నారు. అలానే అక్కడికి వెళ్ళి చేయటం, రాధాదేవి యొక్క దర్శనం, కృష్ణ దర్శనం ఇవన్నీ కలగటం, వాళ్ళ అనుగ్రహాలు రావటం. ఆమె ఎంతో ప్రేమతో ఎన్నోసార్లు, ఒక్కోసారి అయితే రాధాదేవి జపం చేస్తుంటే జపం చాలు నాకు వెన్న కావాలి అని అడిగింది. రాత్రిపూట వెన్న ఎక్కడి నుంచి తెచ్చేది తల్లి అని నమస్కారం చేసి మర్నాడు పొద్దున్నే తెప్పించి నైవేద్యం పెట్టాను. ఇట్లాంటివి ఎన్నో కొన్ని వందల వందల అనుభవ పరంపరలు వచ్చినాయి. వాటిలో కొన్ని నువ్వు నా గ్రంథాలలో కొంత ప్రస్తావించావు కూడాను. అలా పరమేశ్వరి యొక్క రాధా మంత్రం, రాధా అనుగ్రహం ఇలా ఉండగా కొన్నాళ్ళు గడిచిన తర్వాత మౌనస్వామి దగ్గరికి వస్తున్నాను. తర్వాత అంటే సన్యాస పరంపరలోకి, మార్గంలోకి ఈ మంత్ర సాధనలు, సిద్ధులు, దేవతానుగ్రహాలు, జపములు, హోమములు చేయటం, వీటి ద్వారా దేవతానుగ్రహాన్ని పొందుతూ ఉన్న సమయంలో సన్యాసం తీసుకోవాలి అనేటువంటి కోరిక, ప్రేరణ వచ్చింది. ఆ ప్రేరణకు కారకులైనటువంటి వ్యక్తులు మహనీయులైన సిద్ధాశ్రమ యోగులు శ్యామానంద, శ్రద్ధానంద మొదలైన మహాపురుషుల నుండి ప్రేరణ వచ్చింది. లౌకికంగా ప్రేరణ వచ్చింది నాకు ఇవాళ మహా కొత్తాళ్లపీఠంలో మాకు పరమ గురువులైనటువంటి త్రివిక్రమ రామానంద భారతీ స్వామివారు, నేను చిన్న వయస్సులో ఉన్నప్పుడే 20 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు, నాయన నువ్వు సన్యాసం తీసుకోరాదా, ఆ పీఠానికి రా అన్నారు. వస్తానన్నాను, కానీ అప్పుడు నేను మా తల్లిదండ్రులకు అగ్రపుత్రుణ్ణి, మొదటి కుమారుణ్ణి, జ్యేష్ఠపుత్రుణ్ణి కావటం, వాళ్ళు అంగీకరించకపోవటం, సంప్రదాయం ప్రకారం తల్లిదండ్రులు అంగీకరించకపోతే సన్యాస దీక్ష తీసుకోకూడదన్న నియమం ఆనాడు వాయిదా పడేటట్లుగా చేసింది. మా వాళ్ళు, మా అమ్మ నాన్న వాళ్ళందరూ వెళ్ళి ఆ రోజుల్లో జల్లెళ్ళమూడమ్మని అడిగారు, అమ్మా మావాడు సన్యాసం తీసుకుంటున్నాడు అని అంటే, ఇప్పుడు తొందరలేదు, జరగవలసినాడు, జరుగుతుందిలే అన్నది ఆవిడ. అది తర్వాత కాలానికి వచ్చింది. అది షష్ఠి పూర్తి అయిన తర్వాత సన్యాస దీక్షా స్వీకారం జరిగింది. ఆ సన్యాస దీక్షా స్వీకారంలో శివచిదానంద భారతి మహాస్వామి వారు నాకు సన్యాస దీక్ష ఇచ్చి నాకు బ్రహ్మోపదేశం చేశారు. ఆ బ్రహ్మోపదేశం చేసిన తర్వాత ఆ మహనీయులైనటువంటి పరమ గురువులతో ఉన్న అనుబంధం ఇవన్నీ కూడా నా మీద ప్రభావం చూపించినాయి. అయితే కుర్తాళ సిద్ధేశ్వరీపీఠ స్థాపకులు మౌనస్వామి మహాపురుషుడు. ఆయన ఆ మహనీయుడైనటువంటి యోగీశ్వరుణ్ణి, సిద్ధపురుషుడు, మహాశక్తి సంపన్నుడు. ఆయన భౌతిక శరీరంతోనే కాక సిద్ధ శరీరంతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు. ఆయన నా మీద ఎంతో ప్రభావాన్ని చూపించాడు. ఆయన సమాధి ముందు కూర్చొని ఎన్నో ఎన్నో రోజులు 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 నెలలు ధ్యానం చేసేవాడిని. ఆయన మాట్లాడేవాడు, సూచనలు ఇచ్చేవాడు,
ఎన్నెన్నో విశేషాలు తెలియజేస్తూ ఉండేటువంటి వాడు. ఆయన ద్వారా ఎన్నో తెలుసుకున్నాను నేను. తెలుసుకున్న సమయంలో ఆయన నా జీవిత రహస్యాన్ని, ఆయుర్దాయాన్ని గురించి కూడా చెప్పి ఆయన తేదీ ఇచ్చాడు. ఈ తేదీతో తెచ్చుకున్న ఆయువు అయిపోతుంది అన్నాడు. ఏం చేయాలా ఏం చేయాలా అంటే, ప్రతి వ్యక్తికి కూడా చిరకాలం జీవించాలన్న కోరిక ఉంటుంది. విరాగిని నేను ఎప్పుడైనా పోవటానికి సిద్ధంగా ఉన్నాను అనే మాటలు సహజంగా ఉన్నా, జ్ఞానానుభవం కలిగిన ఒక్కోసారి ఇంకా సాధన తీవ్రంగా చేయొచ్చు, దేవతల అనుగ్రహాలు పొందవచ్చు, లోకానికి ఉపకారం చేయవచ్చు. మనం తరించటమే కాదు, లోకాన్ని తరింపజేయాలా? తరింపజేయాలనంటే శక్తి కావాలి అంటే, అప్పుడు పరమేశ్వరుడైనటువంటి భైరవుడు ఆయన అనుగ్రహించాడు. స్వయంగా ఆయన తన మంత్రాన్ని ఉపదేశించాడు. కాశీకి రా అన్నాడు. కాశీకి వెళ్ళాను, ఆయన అనుగ్రహించాడు. ఆయన అనుగ్రహం వల్ల ఆనాడు ఇవ్వబడినటువంటి పరిమితమైన ఆయువు పొడిగించబడింది. భైరవుని యొక్క అనుగ్రహం అది జరుగుతూ ఉన్నది ఇప్పుడు. అలా భైరవుడు మంత్రోపదేశం చేశాడు. అలానే రాధాదేవి ఉన్నది. నాకు మొట్టమొదట నాకు మంత్రం ఇచ్చిన గురువు గారు షడక్షరి ఇచ్చారు. రాధాదేవి స్వయంగా తర్వాత వచ్చి అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించింది. అలానే భైరవుడు తన మంత్రాన్ని ఉపదేశించాడు. కాళీదేవి వచ్చింది అనుగ్రహంతో, ఆమె తన మంత్రాన్ని ఉపదేశించింది. కాళీ మంత్రం, భైరవ మంత్రం. కాశీలో కపాల భైరవ మందిరం ఉన్నది. అక్కడ భైరవుని యొక్క భార్యగా కాళీ ప్రకాశిస్తున్నది. అక్కడ ప్రతి భాద్రపద పూర్ణిమ నాడు కూడా కాళీ కాలభైరవుల యొక్క కళ్యాణం చేస్తూ ఉంటారు. లోకంలో సీతారామ కళ్యాణం, లలితా కామేశ్వర కళ్యాణం, లక్ష్మీనారాయణ కళ్యాణం ఇవన్నీ చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. కానీ కాళీ కాలభైరవ కళ్యాణం అక్కడ జరుగుతుంది. వాళ్ళు ఆది దంపతులు. వాళ్ళ యొక్క మంత్ర సాధన మొదలుపెట్టిన తర్వాత జీవిత మార్గం మారిపోయింది. నేను అన్నాను, రామయ్య మంత్రి వంటి కవిరాజుల వంశము మాది, దేవతాగ్రామణీయవు నృసింహ కృపగలిగిన గ్రామము మాది, భైరవస్వామి కృపా కటాక్షమున వర్ధిలు జీవనయాత్ర నాది, నా నియమము ధర్మదీక్ష కరుణించుత సిద్ధగణము నిత్యమున్ అని చెప్పి, ఆ భైరవస్వామి యొక్క కరుణా కటాక్షముల సాగుతూ ఉన్నటువంటి ఈ జీవిత యానంలో సిద్ధాశ్చర్య గురువుల యొక్క ప్రభావం ఎంతో ఉన్నది. మహనీయమైనటువంటి సిద్ధాశ్రమం, భైరవ మంత్రసిద్ధులు, రాధామంత్రసిద్ధులు, కాళీ మంత్రసిద్ధులు అయిన మహాపురుషులు ఎందరో సిద్ధాశ్రమంలో ఉన్నారు. వాళ్ళ యొక్క అనుగ్రహం, వాళ్ళ యొక్క కరుణ లభించటం మొదలైంది. ఆ కరుణ లభించటం మొదలైన తర్వాత సిద్ధాశ్రమ యోగుల యొక్క వాళ్ళు చెప్పిన మాటలు, ఉపదేశించిన విద్యలు, వాటి వల్ల జీవిత గమనం మారిపోయి కేవలం లోక కళ్యాణం కోసం సమర్పణ చేయబడిన జీవితాన్ని వాళ్ళు అనుగ్రహించారు. లోకం కోసం జీవించాలి, ధర్మరక్షణ కోసం జీవించాలి, హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం జీవితాన్ని సమర్పణ చేయాలా అన్న వాళ్ళ ఆదేశాన్ని అనుసరించి ఈ జీవిత గమనం నడుస్తూ ఉన్నది. ఈ మార్గంలో చిన్నప్పుడు సాధన మార్గంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత శివుడు అంటే చాలా ఇష్టంగా ఉండేది నాకు. శివ సాహస్రి అని 1000 పద్యాలతోటి ఒక గ్రంథం రాశాను. ఆ గ్రంథం రాస్తున్న సమయంలో గ్రంథ ప్రేరణ కలిగించినటువంటి పరమేశ్వరుడు స్వయంగా ప్రణవ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు ఆయన. ఆ ప్రణవ పంచాక్షరి మంత్ర ప్రభావం అసామాన్యమైనటువంటిది. దివ్యమైన తేజోమండలంలో శివమూర్తి కనిపిస్తూ ఉంటే దాంట్లో నుంచి వచ్చినటువంటి శబ్దం, నాదం అది మంత్రరూపంగా పరిణమిస్తూ ఉంటే అద్భుతమైనటువంటి దృశ్యమది. అలా పరమేశ్వరుడు ఉపదేశించినటువంటి విద్య, ఆ సాధనలో సిద్ధాశ్రమ యోగులు అనుగ్రహించిన మార్గం, కారుమయుళ్ళ చీకటులు గ్రమ్మిన వేళల అర్ధరాత్రులందారని మంటల అంతరమునందు జ్వలింప గుహా త్రికోణ కుండారుణ మధ్యభాగమున హోమాలు చేస్తూ ఉన్నటువంటి దృశ్యం ఆనాడు ఎన్నడో కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి హిమాలయ గుహలలో, శ్రీశైల గుహలలో, ఉజ్జయినిలో, కాశీలో చేసినటువంటి హోమములు, యజ్ఞములు, తపస్సాధనలు ఇవన్నీ కంటి ముందు కనిపించేట్లుగా చేశారు సిద్ధాశ్రమ యోగులు, కాళీకాలభైరవ దేవతలు, రాధాకృష్ణులు. వాళ్ళ వల్ల ఎన్నో వందల వేల సంవత్సరాల జీవిత రహస్యాలు తెలుసుకునేటువంటి అవకాశం కలిగింది. ఆ రకంగా నా జీవిత మార్గంలో ఉన్నటువంటి గురువులు, మానవ రూపంలో ఉన్న గురువులు, మానవ
శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత సిద్ధరూపంలో ఉన్నటువంటి గురువులు వాళ్ళందరి యొక్క ప్రభావం, వాళ్ళు ఇచ్చిన విద్యలు, వాళ్ళు చెప్పిన మంత్రములు, ఉపదేశించినటువంటి మహనీయులైన సిద్ధ గురువుల యొక్క అనుగ్రహం వల్ల జరుగుతూ ఉన్నటువంటిది ఈ మార్గం, మంత్రమార్గం, సాధన మార్గం, ధ్యాన మార్గం, తపో మార్గం.